టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియాతో మాట్లాడుతున్న ఉమ్మడి అభ్యర్థి సవిత. ఆమె మాట్లాడుతూ, 3 రోజులుగా గోరంట్ల టౌన్ లో ప్రచారం చేసిన మా ఉమ్మడి నాయకులు కార్యకర్తలు అని అన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై స్పందన బాగా వచ్చింది. వారి సమస్యలు మా నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లు, మంచినీటి కుళాయిలు, డ్రైనేజీలు లాంటి సమస్యలు ప్రజలు చెప్పారు. తప్పకుండా మా కూటమి ప్రభుత్వం రాగానే అవన్నీ నెరవేరుస్తామని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా అందరూ చూస్తూనే ఉన్నారు, గోరంట్ల మండలంలో మా సైకిల్ స్పీడ్కి తట్టుకోలేక వైసీపీ నాయకులు బెదిరించడం, చిల్లర రాజకీయాలు చేయడం చేస్తున్నారు. అయినా కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలోకి నాయకులు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఎక్కడికి పోయినా గోరంట్ల మండలంలో ప్రచారానికి ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. గోరంట్ల మండలం ఖచ్చితంగా మాకు భారీ మెజార్టీ వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేజర్గా గోరంట్ల మండలంలో ఉన్న సమస్య ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది చాలా. ఆ డ్రింకింగ్ వాటర్ గతంలోనే మేము మా ప్రణాళిక మా 19లోనే మేము చేసాం. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఆ సమస్య కూడా తీరుస్తాం. ముఖ్యంగా టౌన్లో శ్మశాన వాటికి సమస్య ఉంది. దాంతోపాటు ఒక డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి కొలాయి తెలుగుదేశం పార్టీలు ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఇసుక, ఉచితంగా ఇసుక. మా మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలు కూడా విశేషమైన స్పందన వస్తుంది. నిన్నటి రోజు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే ప్రజలకు అవసరమో, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ప్రజలకు నుంచి దోచుకొని ఇబ్బంది పడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో చాలా బాగుంది. ప్రజలకు ఇది అవసరం. ప్రతి ఇంటికి ఈ సంక్షేమ పథకాలు అందుతాయనే ఉద్దేశంతో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు నన్ను పూల వర్షంతో కుల్పించి స్వాగతం పలుకుతున్నారు ప్రజలు. అంటే అది తెలుగుదేశం పార్టీ క్రెడిట్, జనసేన బీజేపీ క్రెడిట్ చెప్తున్నాను. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. నిన్న ఉషశ్రీ గారు, మేము ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా సవితమ్మ అని మీకు కౌంటర్ ఇష్టం. అమ్మా, అవి సినిమా డైలాగులతో, నేనేం సినిమా యాక్టర్ కాదు, సినిమా డైలాగులుగానే ఉంటాయి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్య తెలుసుకొని నేను చేస్తానని చెప్తే భరోసా ఉంటుంది తల్లి. గతంలో మేము చేసాం, ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రజల్లోకి వెళ్ళి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి నువ్వు ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసావు, మేమేం చేసామని చెప్పడానికి ప్రజలే తీర్పిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. బుల్లెట్ అన్నా తిప్పని, ఆమె బుల్లెట్లు తిప్పడం అలవాటే. ఎందుకంటే కళ్యాణ దుర్గంలో ఏ విధంగా అయితే ప్రజలు ఆమెను ఆదరించారో, ఆమె ప్రజలు ఏ విధంగా ఆదరించిందో, అక్కడ బుల్లెట్లు తిప్పిందో, కేసులు పెట్టిందో, దోచుకోయిందో ప్రజలందరికీ తెలుసు తల్లి. అఫిడవిట్లు అన్ని అవకతవకలే సవితమ్మవి అని చెప్పి పదే పదే మీడియా ముందర ఆమె ప్రస్తావిస్తుంది. ఏమి దొరక్క భయం పుట్టుకొని ఓడిపోతానని భయంతో అఫిడవిట్, నిన్న మా సోషల్ మీడియా టీం కూడా అఫిడవిట్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. స్పౌస్ వెంకటేశ్వరరావు గారు అని పెట్టారు. నాకున్నది ఏకైక కుమారుడు జగదీష్ అని కూడా పెట్టారు తల్లి.